కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమట ప్రజలను ఆ పార్టీ మభ్యపెడుతున్నది బీజేపీ మతం పేరుతో చిచ్చు పెడుతున్నది రజాకార్ అంటూ చిల్లరమల్లర సినిమాలు తీస్తున్నదని ఫైల్ బిఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ లీడర్లట కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు గ్యారెంటీ అట నిన్న మాట్లాడుతున్నాడిన ఈ బైట్ వినండి ఒక్కసారి ఈన ఆరు గ్యారెంటీలట అమలు అసాధ్యమట సరే నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు అసాధ్యం సాధ్యం చేసినావా నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఒక్కసారి గూగుల్ కి వెళ్ళండి గూగుల్ కి వెళ్లి టిఆర్ఎస్ మానిఫెస్టో అని కొట్టండి టిఆర్ఎస్ మానిఫెస్టో 2018 ఇన్ తెలుగు అని కొట్టేసి వచ్చేస్తది రోజు ఓపెన్ చేసి ఇది కూడా ఉంచారు ఇల్లు ఇగో ఇందులో నువ్వు ఇచ్చిన హామీలు ఏవి ఇగో నీ తెలంగాణ రాష్ట్ర సమితి 2018 మానిఫెస్టో నువ్వు 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 సుసాధ్యమైన హామీలే ఇచ్చినావు కదా నువ్వు ఇచ్చిన హామీలే చూపిస్తా నేను నీ మానిఫెస్టో ఏమన్నాడు ఇది బైబిల్ భగవద్గీత ఖురాన్ తో సమానం మాకన్నాడు కదా నేను ఒక్కసారి చూపిస్తా ఇగో 2018 మానిఫెస్టో ముఖ్యమైన హామీలు ఒక పెన్షన్లు తప్ప నువ్వేం చేసినావు కొత్త పెన్షన్లు ఇచ్చినవా 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తానో తగ్గించినవా నిరుద్యోగ సోదరులకు 3016 రూపాయల భృతి అందించడం జరుగుతుందని 2018 మేనిఫెస్టోలో పెట్టినావు ఇచ్చినవా నువ్వు సాధ్యమయ్యే హామీలే ఇస్తావు కదా మరి హామీ ఎందుకు నెరవేర్చకపోతివి నెక్స్ట్ది ఇంకా దారుణం ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అందించడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మానిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీస్ లో 5 లక్షల రూపాయలు ఇంటి జాగాతో పాటు 5 లక్షలు ఇస్తామని స్పష్టం చేసిరు వాళ్ళు సాధ్యం కాదు అన్న వంటనో కదా మరి ఎలా సాధ్యమైతదన్న మానిఫెస్టోలో పెట్టినావు ఆన్సర్ ఆన్సర్ జై నువ్వు పెట్టిందే కదా నీ మానిఫెస్టో దీనికి ఆన్సర్ జై రైతులకు లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తాం ఎప్పుడు చేసినో మాఫీ పంట రుణం మాఫీ చేయరా బాబు అంటే 4.5 ఏళ్ల తర్వాత అప్పటిదాకా వచ్చిన బ్యాంకుల మిత్తి మాఫీ చేసినావు ఇంకా చాలా మందికి మాఫీ గానే గాలే ఇవన్నీ మాట్లాడుకుంటే దిగో చట్టసభలో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కోసం పోరాడతారట ఎన్ని పోరాటాలు చేసినావు చెప్పు ఎస్టీలకు 12%, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తాం రాజీ పడి కాళ్ళ మీద పడ్డోపోయి ఏడని రాజీలేని పోరాటం ఇట్లా ఎన్ని చూడాలా రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అమలైందా ఇది 2000 కోట్లు ఇస్తానమేమో కదా రెడ్డి కార్పొరేషన్కి ఇచ్చినవా అమలు చేసినవా వైశ్య కార్పొరేషన్ అమలు చేస్తున్నావా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నాడు ఎన్ని పెట్టిండి ఇప్పటిదాకా ఒక్కటన పనికిరాదే ఒక్కటన అమలు చేసినావు సరిగ్గా పోడు భూములు అన్నవి ఇచ్చినవా సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామన్నవి ఇచ్చినవా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయిందా ఇన్ని చెప్పినావు నువ్వు మరి నువ్వు ఇవి సాధ్యమే చేయకపోతే కదా నువ్వు ఏమంటాడు నిన్నేమంటాడు ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది ఇది వినండి డౌన్లోడ్ అవుతుంది ఒక్క నిమిషం ఆరు గ్యారంటీ అసలు ఎవరు ముఖ్యమంత్రి వాడి పదవి గ్యారంటీ కదా ఎవరు ముఖ్యమంత్రి అవుతాడో ఎప్పుడు విడిచిపోతాడో అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు తచ్చేది లేదు కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు కానీ నీ దాంట్లో అధికారంలో నువ్వు నీ పార్టీ అధికారంలోకి వస్తే
నీ కుటుంబం తప్ప ఇంకెవడు ముఖ్యమంత్రి కాలేడు, నీ కులం తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అవడానికి అవకాశం ఉంది. దీన్ని గుర్తించాలి. అర్థమైందా? కేటీఆర్ కరెంట్ కష్టాలట గ్యారంటీ అట. నీ నియోజకవర్గంలో సబ్స్టేషన్ల ముందు రైతులు పోయి కరెంట్ వస్తలేదన్న నాయన అని ఆందోళన చేసిన పరిస్థితి. మీ నాయన రేపు పోటీ చేయబోయే కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు మొన్న రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంట్ వస్తలేదని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. 24 గంటల కరెంట్ ఇస్తున్నాను నువ్వు చెప్తే, ఒక లీడర్ పోయి లాగ్ బుక్స్ చెక్ చేస్తే 8-9 గంటలకు మించి వస్తలేదని నీ లాగ్ బుక్స్ లో కనిపిస్తే, నువ్వు నీ బ్యాచ్ అంతా కలిసి అన్ని సబ్స్టేషన్లో ఉన్న లాగ్ బుక్స్ అన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చారు. ఇది కనిపించిన వాస్తవం, జరిగిన విషయం ఇది. నువ్వు మళ్ళా కటిక చీకట్లు ఇది అని అని మాట్లాడుతున్నావు. నువ్వు ఈ తెలంగాణలో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ చేసిన విషయం జనం చూస్తున్నారు కదా. 50,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసిన డిస్కమ్లని దీనికి మేము చర్చకు రెడీగా ఉన్నాం. నువ్వు రానికి దమ్ముంటే అవునా? వీధి కులాయిల దగ్గర కొట్లాటలట. ఒక్కసారి మీకు చూపిస్తా, ఇది ఎప్పుడో జరిగింది కూడా కాదు. నిన్న వీడియో ఉండగా మొన్న ఒక వీడియో ప్లే చేస్తే, వీధి కులాయిల దగ్గర కొట్లాట అయిద్దట. ఎందుకంటే చూడాలి ప్రజలు అలా దయచేసి. ఎందుకంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా వీళ్ళ మాటలు ఎట్లున్నాయంటే, వీధి కులాయిల దగ్గర కొట్లాటలు కదా. నీకు దమ్ముంటే ఇగో పండగ పూట తాగే నీళ్లు లేవు, బిందెలతో మహిళల ధర్నా. ఎక్కడిది? నల్గొండ జిల్లా. హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ జిల్లా కనగల మండలం జీఎడవల్లి అన్న గ్రామంలో వినాయక చవితి రోజున మహిళలంతా బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. నువ్వు అంటున్నావు కదా కాంగ్రెస్ వస్తే కులాయిల దగ్గర గొడవలని. ఇగో నీకు చూపిస్తా ఎందుకు డ్రామా. ఇగో చూడండి, చూడయా కేటీఆర్ చూడయా కేటీఆర్ నీ బాగోతుంది చూడు. చూసినావా? ఇంకేమైనా వీడియోలు కావాలా నీకు? ఇంకేమైనా వీడియోలు కావాలా? చూపిస్తా. కానీ ఇప్పుడు ఎక్కడో ఆదిలాబాద్లో అక్కడ ఏజెన్సీ ఏరియాలో నీళ్ల కోసం బాయిల దిగి బాయిల పడిపోయిన 4 మహిళలు కతి కష్టం మీద బయటికి తీసిన మొన్న 4 రోజుల కింద. పొరపాటునో గ్రహపాటునో పార్టీ కోటేస్తే అని కూడా మాట్లాడుతున్నాడు. నీ పార్టీ కోటేస్తే ఇప్పుడు మా జనరేషన్ నాశనమైంది, మా పిల్లల జీవితాలు కూడా నాశనమైతాయి. అంటే మాకు మేము చంపుకున్నట్టే మళ్ళీ నీ కోటేస్తే. ఎక్కడ పోయిండి నా ఈడున్నాడు ఇన్నురు ఒకసారి. పక్కాగా మా రైతన్నలు ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట అక్కడ దుకాణాల ముంగట పక్కాగా నిలబడ్డం 100% గ్యారంటీ. ఎన్నో ఉండగా ఇది ఈ లైన్లో నిలబడ్డది నిన్న మొన్ననే ఎన్నో కనిపించింది. సూర్యాపేటనా ఎక్కడో? ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఎందుకంటే చూడాలా. నల్గొండలో అనుకుంటా ఇది సిచ్యువేషన్ వచ్చింది. ఒక్కసారి ప్లీజ్ దయచేసి కొంచెం వెయిట్ చేయండి.
రీసెంట్ గానే జరిగింది ఈ విషయం నిన్న మొన్న కూడా రైతులు చాలా దారుణమైన పరిస్థితి చూశారు. ఏది ఎరువులు దొరకక, ఏది విత్తనాల కోసం, ఎరువుల కోసం లైన్ నిలబడ్డ చెప్పులు పెట్టారు. చాలా వీడియోలు చూసినాం మనం నిన్న మొన్న కూడా. దళిత మంది ఇచ్చిండా? దళిత మంది ఇచ్చేసినవా? నీ హుజూరాబాద్ లో 2000 కోట్లు వచ్చే కోకాపేటలో భూములు అమ్మితే నీకు ఆ 2000 కోట్లు హుజూరాబాద్ లో పెడుతున్నానని చెప్పి ఇంకా దాదాపు ఒక 2000 కుటుంబాలకు దళిత బంధు రాలే, రేషన్ కార్డు లేదని ఇంకోటి అని. ఒక్కొక్క దళితుడి దగ్గర దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి 3 నుంచి 5 లక్షల రూపాయలు గుంజుకున్నామని కమిషన్లు తిన్నారని మేము నిరూపించిన గిడ ఆలేరు నియోజకవర్గం మొరిపిరాల అనే విలేజ్ కి పోయి ఈయనట దళిత బంధు మొత్తం ఇచ్చేసిండట. దళిత బంధు అట కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎత్తేస్తుందట. ఈయనేదో ఇంప్లిమెంట్ చేసినట్టు. హరే, జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా? జనాలు అమాయకులు అనుకుంటున్నాడా? తెలంగాణ రాష్ట్రం సంక్రాంతి పోవడం పక్కా గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిగజారిన రాజకీయాలు దిగ్గుమాల రాజకీయాలు. ఎట్లా పెట్టాం? యూరియా పెట్టామా? సో ఇట్లా వీళ్ళు గింత దారుణంగా అగో యూరియా దొరకలేదు, పత్తాలేని మంత్రి దిక్కుతోచని స్థితిలో రైతులు. మొన్ననే అండి, మొన్ననే చేసినాం మనం ఇది. ఇగో ఇది చూడండి, యూరియాకు తీవ్ర కొరత. చూడండి, ఇగో వ్యవసాయ శాఖ అధికారుల ప్రణాళిక లోపం, రాష్ట్రంలో పెరిగిన వినియోగం. అరే రే, యూరియాకు తీవ్ర ఇగో లైన్ లో చూడు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో యూరియా కోసం బార్లు తిరిగిన రైతులు ఏమంటుడు? ఇందాక ఏం మాట్లాడుతుండు? వ్యవసాయ శాఖ అధికారుల ప్రణాళిక లోపం, రాష్ట్రంలో పెరిగిన వినియోగం, తగ్గిన సరఫరా, మార్క్ఫెడ్ వద్ద నిల్వలు ఉన్న పంపిణీలో నిర్లక్ష్యం, 9 జిల్లాల్లో డీలర్ల వద్ద నిండుకున్న నిల్వలు, యూరియా కోసం బారులు తీరుతున్న రైతులు 3 లక్షల టన్నులు సరఫరా చేస్తేనే పరిష్కారం అంట. ఇదో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు ఏమంటారు? ఇల్లు గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు చెప్పులు లైన్లు పెట్టేది, చెప్పులు కనబడేది యూరియా కోసం అనేది. ఇప్పుడు ఏందా మరి? ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చి ఏం పరిష్కరించినవు సమస్యని? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. ఈయన అంటాడు కదా, పొరపాటునో గ్రహపాటునో మళ్ళీ నీ కుటుంబం అధికారంలోకి వస్తే ఇప్పుడు మా చేతిలో షిప్ ఉన్నది, అట్లీస్ట్ ఆ షిప్ అని అడుక్కొని ఎన్నో ఒక దాని దీన్ని మా పిల్లల్ని మేము పోషించుకోగలుగుతున్నామా, ఇంకోటి జరుగుతున్నది. కానీ రేపు గ్రహపాటునో పొరపాటునో నువ్వు అధికారంలోకి వస్తే నేనుండను, నా పక్కనున్న నా పిల్లలు ఉండరు, మొత్తం మింగేసి అవతల పడేస్తారు ఇల్లు. దయచేసి అందుకే ప్రజలారా ఆలోచించాలి, ఈ దుర్మార్గులు మాట్లాడేది పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది.